మైరా మీడియా మరి వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేసు ప్రసాద్ నమస్తే సార్ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు మూడు రోజులు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళా రిటర్న్ వచ్చారు రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం ఎయిర్పోర్ట్లో ఆయనకి సీఎం సీఎం అంటూ నినాదాలతో ఎయిర్పోర్ట్లో కాస్త అల్లరైతే చేశారు ఏం సార్ ఈ పరిణామాలు ఎలా చూడాలి వెళ్తున్నప్పుడు ఎవరికి చెప్పండి సైలెంట్కి వెళ్ళి వస్తున్నప్పుడు మాత్రం ఎయిర్పోర్ట్కి వెళ్తాను ఎలా చూడాలి సార్ అసలు అదే ఇప్పుడు ఎవరిని ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళారు వచ్చారు ఎక్కడికి వెళ్ళారు ఎట్లా వెళ్ళారా అని ఒక లో లండన్ వెళ్ళారు ఇవన్నీ పక్క తీస్తే కరెక్ట్గా రామారావు గారు బర్త్ డే నెక్స్ట్ డే ఎందుకు వచ్చారు మహానాడు ఎందుకు పెట్టట్లేదు ప్రధానికి నిజంగా కిషాల్ బంకోడ్ ఛానల్లో కూర్చొని మాట్లాడినప్పుడు రామారావు గారిని తప్పిద్దాం అన్న దానికి మనం సాధారణంగా చూస్తే ఎక్కడో దేర ఫోటోకిన నివాళులు అర్పించిన ఉదంతాలు చూడాలి కదా పర్టికులర్గా నెక్స్ట్ డే రావడం ఏంటి ఎంత ఒకటి ప్రోగ్రామ్ రోజు ముందుకు పురోపించం చేసుకోలేదు అయితే ఒకటా ఒకటి అక్కడ దిగిన వెంటనే వీళ్ళు రామారావు గారి సమాధికి వెళ్ళి నివాళ్ళు నేర్పించినా మనం ఏదో అనుకోవచ్చు ఇప్పుడు ప్రైమరీ కన్స్టైన్ బ్లూ షర్ట్ వేసుకోగానే లొకేషన్ పెద్ద నీల మేఘశ్యాముడు రామారావు గారితో పోల్ చేస్తుంటే నందమూరి అన్న బ్రాండ్ అంతా రామారావు గారికి నివాళులు నేర్పించారు వీళ్ళు మాత్రం లేరు కానీ నందమూరి గారి యొక్క బ్రాండ్ అంతా మాత్రం వీళ్ళకి ఆరా అంతా కావాలి వీళ్ళకి నాకు అర్థం కాని విషయం ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పార్టీ పునాదుల మీద ఈ రోజు దాకా ఎంతవరకు ఎదిగిన ఉదంతంలో ఇవాళ ఆ పార్టీ యొక్క మనుగడికి కష్టం వచ్చినప్పుడు ఆ మహానాయకుడిని కూడా స్మరించుకోవడానికి వాళ్ళకి మనసు రావట్లేదు అన్నది మాత్రం సరస్ ఇవాళ దిగిన వెంటనే సీఎం అనిపించుకోండి లేకపోతే నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది స్థానాలు వస్తాయన్నప్పుడు నూట నలభై స్థానాలు కోటమికి గెలుస్తాను అదంతి ఎటువ చెప్పడానికి ఇంట్లో ఎందుకు పెట్టింది ఆయన విదేశం వెళ్ళే మునుపే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి నాకు నూట యాభై ఒకటి పైచిలికి వస్తాయని చెప్పి ఆయన వెళ్ళారు ఎన్నో తర్వాత వచ్చి ఎవరు ఇంకా మామటంకి ఏదో బలవంత బ్రాహ్మణత్వంలో మాకు నూట నలభై వస్తాయని చెప్పడంలో వాళ్ళకి ముప్పై ఐదుకే పరిమితం అవుతారు దాంట్లో దేగాల పోవడం తప్ప నాకైతే కొత్తగా ఇంకా అనబడలేదు ఇంకా మాటకు వస్తే ఏముంది ఈ పురంధేశ్వర గారి పార్టీ వాళ్ళు ఏ విధంగా ఓన్ చేసుకుంటారో వాళ్ళకే తెలియదు కూటమిలో ఒక మేనిఫెస్టో ముట్టుకోరు మేనిఫెస్టోని ముట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క బాధ్యత ఏంటంటే ఏదో ఇలా పొత్తులు కలపడానికి మాత్రమే తప్ప వాళ్ళ పార్టీకి సంబంధించిన కూడా డెబ్బై పర్సెంట్ టికెట్లు ఇప్పించుకోలే నిలబడంలో తెలుగుదేశం ఒక మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అండ్ ఇక్కడ వాళ్ళ సంబంధించిన బుల్లెట్ పాయింట్ ఒకటన నాకైతే కనబడట్లేదు ఆ సిక్స్ మేనిఫెస్టో బుల్లెట్ పాయింట్స్లో మేనిఫెస్టోకి జస్టిఫికేషన్ కనపడింది దగ్గర ఇవాళ మీరు కేవలం అధికారం కోసం రూల్ చేస్తుంది దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చూస్తే ఇవాళతో అయింది ప్రమాణ స్వీకారం రోజు సో ఆబ్వియస్గా ఇన్నాళ్ళు నేను చేసిన దానికి అంకిత భావంతో వాళ్ళ కమిట్మెంట్ అయ్యి నాది టెన్ అయిపోయింది అన్నట్టుగా అదెంటికేషన్ ఇచ్చారు ఇంకా వేచి చూడవలసింది ఓడోదర్ నాటి సాయంత్రం నుంచి వచ్చే ఎగ్జిట్ పోల్స్ తదనంతర పరిణామాలు నేను సజ్జన్ గారు కూడా ఏదో మాట్లాడుతూ ప్రెస్ మీట్లో కార్యకర్తలు కన్నా ముఖ్యంగా ఎలక్షన్ ఏజెంట్లకి వెళ్తున్న వాళ్ళు ఎలా ఉండాలి అన్న దగ్గర వాళ్ళ కోడిగుడ్డు మీద కూడా కావాల్సినట్టుగా అనువుగా దాన్ని ఓడిపోయారు కాబట్టి రెచ్చబడుతున్నారు కామెంట్లు చేస్తున్నారు వాళ్ళకేముంది సార్ నన్ను కూడా పదకొండు రోజుల తర్వాత బయనకరా అంటే ఇది మాట స్వరం మారింది భయం పడ్డాడు నేను దానికైనా ముందు మాడిని చెప్పాను వాళ్ళు డైరెక్ట్గా నేను డెలివరేషన్ ఇచ్చి నేను చంపేస్తాం పొడి చేస్తాను రోజు ఫోన్ చేసి ప్రాణాలు తినేస్తున్నారు సార్ నేను కూడా చాలా ఫోన్లు విన్నా మరి దాంట్లో క్లియర్గా నేను చెప్పింది ఏంటి ఒక నిజంగా మీ గవర్నమెంట్ వస్తే ఎడి చేస్తారని అడిగింది అమ్మాయి నేను చెప్పాను చంపేస్తారట చంపేస్తే పదకొండు రోజుల తర్వాత ఇంటికి వెళ్ళామా మాడు భోజనం పెడతా అని చెప్పా దినాలు పదకొండు రోజులకే ఉంటాయి కదా ఆ ప్రాతిపదిక మీరు చెప్పా ఎవడికి భయం ఉంటాయి కదా ప్రజాస్వామ్యంలో ఇవాళ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిది కొన్ని నిశ్చితంగా గమనించగలిగితే పిన్నిల్ గారి మీద కంటిన్యూస్ బొమ్మ జరుగుతుంది గౌరవ న్యాయస్థానం వేలిచిన తర్వాత కూడా కేసుల మీద కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నారు తర్వాత రీపోలింగ్ అడిగింది వైఎస్సార్సీపీ తెలుగుదేశం అక్కడ అడిగిన ఉదంతా అడిగారా మీరు జర్నలిస్ట్గా చెప్పండి మరి సో ఎప్పుడైతే రీపోలింగ్ అనేది అపోజిషన్ పార్టీలు అడుగుతారు కానీ డిమాండ్ రూలింగ్ పార్టీ నుంచి వస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఎంత చక్కగా పనిచేస్తుందో ప్రజలకి అందరికీ తెలుస్తుంది రెండోది ఇవాళ ఎలక్షన్స్ జరుగుతున్న తర్వాత జరిగే కౌంటింగ్లో ప్రజలు ఎవరు మటుగాళ్ళు ఇంట్లోనే ఉంటారు అక్కడికి వచ్చేదేటి పార్టీకి సంబంధించిన వ్యక్తులు వస్తారు దానికి అధినాయకులు స్తంభాలించుకొని సైమానం పాటించుకోమని చెప్తున్నారు ఇక్కడ వెళ్ళి పల్నాడులో గారు లాగా ప్రొవాక్టివ్గా ముందే తనడానికి సమాయత్వైనప్పుడు సిద్ధంగా ఉండే మనం ఆ పార్టీ సెక్రటరీ కానీ స్థాయికి కలిగిన వ్యక్తులు మాట్లాడుకుంటే ఎలా ఉంటారు అంతేగా అదే కదా దబల్ దర్మ గాంధీ సేర్ అంతవరకు ప్రవచనాలు చెప్పలేరు కదా ఈ రోజుల్లో సో ఆ సంబంధించిన అంశాన్ని ఏ విధంగా ముడిపెట్టి చూడాలో చూడాలి ముఖ్యంగా పోలింగ్ ఏజెంట్లు లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా నియమాలు ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇప్పుడు జాతీయ ఎలక్షన్ కమిషన్ పిలిచినప్పుడు డీజీపీ గారిని సీఎస్ గారిని అడిగినప్పుడు సీఎస్ గారి ఇచ్చిన సిక్స్ బుల్లెట్ పాయింట్స్ కి యాక్సెప్ట్ చేస్తుంది ఇవాళ వాళ్ళు సీఎస్ ని మార్చడానికి విశ్వ చేస్తున్నారు ఎలక్షన్ రేపు కౌంటింగ్ రోజు ముందు రోజు ఒక్కరోజు మార్చినా సరే ఎలక్షన్ ఆధీనంలోనే మొత్తం కలెక్టర్ కూడా పనిచేయాలి సిఎస్ గారి డైరెక్షన్లో కలెక్టర్లు ఉండాలి కొత్త సీఎస్ ఆధ్వర్యంలో జరిగినప్పుడు కొత్త డీజీపీ ఆధ్వర్యంలో నాలుగు అల్లరలు జరిగినప్పుడు కొత్త సీఎస్ మారితే అన్న హైపోతీల్ ఈక్వేషన్ కూడా డ్రైవ్ చేసుకోవాలి కదా అదే కదా సార్ అసలు అందుకే సచల్ గారు ఆ విధంగా ప్రోయాక్టివ్గా చెప్పారు తప్పే ఉంది దానికి అంటే సమర్థిస్తున్నాం అని కాదు ఆ విధంగా ప్రొవకేషన్ కూడా తప్పే సచ్చుల్ గారిది కానీ పదకొండు బూతుల్లో రిగింగ్ జరిగిందన్న అపవాదని ఏవిఎం ను బదులు కొట్టే ప్రొవ్ నెస్ లేదు కదా దగ్గర నుంచి సాధారణంగా సెన్సిటివ్ ఏరియాస్ అన్నిటికి ఎక్స్ట్రా ఫోర్సెస్ ఎలక్షన్ చేసిన చూసాం రివర్స్ ఎలక్షన్ అయిన తర్వాత జలబాల్ జరుగుతుంటే ఎక్స్ట్రా ఫోర్స్ దింపి తీసుకొచ్చి సంబరం పాటించడం పిన్ని ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కనీసం బేకాత్ర చేయకపోవడం నేను ఎప్పుడు ధర్మం ఒక పాదం మీద నడుస్తుందని చెప్తుంటాను ప్రధానికి టెక్కల్ లాంటి నియోజకవర్గంలో రిగింగ్లు ఇవి జరుగుతాయని చెప్పి దవాడ శ్రీనివాస్ తీసుకున్న ప్రకాశనరీ ఫ్రంట్ కి కోర్ డైరెక్షన్ లో ఏ విధంగా చేయబడింది అలా విధంగా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ఇలా సెన్సిటివ్ నియోజకవర్గాలు అనేక శ్రీనివాస్ చేసినట్టు చేసి ఉంటే అక్కడ పల్నాడు కానీ లేదా అక్కడ అనంతపూర్ దగ్గర కానీ నెక్స్ట్ ఇక్కడ చిత్తూరులో ఉన్న నియోజకవర్గాలకు కనుక ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటే చదురుమరు ఘటన కదా సో రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా సైమం పాటించవలసిన దగ్గర దాన్ని బ్యాలెన్స్ చేయవలసిన ఎలక్షన్ కమిషన్ కూడా నిమ్మకనీ కూర్చుని కూర్చుంటే సో ఇవన్నీ చూసిన తర్వాత ఎవడైనా ఎవరి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ విధంగా చేతామని కూడా సర్వసాధారణ ఇంకా ఉంటుంది దానికి కానీ వీటన్నిటిని వీళ్ళకి ప్రోయాక్టివ్గా మార్చుకుంటూ వాళ్ళు ఇప్పటికీ సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళ వాట్సాప్ గ్రూపులో కావచ్చు దాడి అయితే ఆపట్లేదు ఇప్పుడు ఎదురు దాడి అఫెన్స్ ఈస్ ద బెస్ట్ డిఫెన్స్ అని ఒక ఫామ్లో ఉంటుంది సార్ సో అఫెన్స్లో ఉన్నారు వాళ్ళు ఆ ప్రొవకేషన్లో ఉన్నారు ఇప్పుడు దాని నాని గారిది కార్యకర్త వారితో బండి తగలబెడితే కొత్త బండి కొనిచ్చి దమ్ముంటి ఇప్పుడు కాల్చరని ప్రొవకేషన్ మరి వేమూరులో నేను చాలాసార్లు చెప్పాను ఆ అమ్మాయి ఆడపిల్ల బండి కాలిస్తే మరి వాళ్ళ అక్కడి నుంచి అదే బండి కొనిచ్చి మళ్ళీ అదే ప్రొవకేషన్స్ కావాలి కదా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసుకుని వచ్చారు ఏముంది వ్యవస్థ పోలీసులు ఎంప్లాయీస్ అందరూ ఎలాగో రెండు చేతులతో గుద్దే బ్యాచ్లు పట్టుకుని వీళ్ళతో మనకి ఎలక్షన్ చేద్దామని చూస్తున్నారు ఇది ప్రజాస్వామ్యం ప్రజల తీర్పుని నిక్షిప్తంగా ఆ బాక్స్ల్లో ఉన్నాయి రేపు పొద్దున్న నాలుగో నాడు ఎవరు భవిష్యత్తు అయితే తల అవుతుంది అందుకని ఇంకేముంది నాలుగో తారీఖు కోసం అందరూ వీగర్గా వెయిట్ చేస్తున్నారు నాలుగో తారీఖు నాడు మరలా అధికారంలోకి రాబోతున్నారని వైఎస్ఆర్సీపీ ఎంత అంత ధైర్యంగా ముందడుగులు వేస్తుందో అదే అంశాలు చెప్పడానికి ఎవరికి వాళ్ళే భయపడుతూ మేము కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అనేటువంటిది లేదు వాళ్ళే భయపడుతున్నారు మేమే ధైర్యంగా ఉన్నాం అని టీడీపీలో ఒక రకమైనటువంటి పబ్లిసిటీ అయితే చేస్తుంది సార్ చేస్తున్నారు దానికి తగ్గట్టు దొంగే దొంగ అన్నట్టు ఈ ఛానల్లో కూడా ముందే చేస్తారట అని వాళ్ళ మీద బ్లేమ్ వేస్తూ చేస్తుందంతా మళ్ళా చూశారు కదా రమోహన్ రెడ్డికి ఒక నియోజకవర్గాలకు వెళ్ళి ఆ గ్రామాల గ్రామాలు ఎంటర్ తరుగుతుంటే వాళ్ళు చెప్పిన ఏముంది ఈ చదువులు పెత్తందారులు వచ్చి మా మీద చేస్తున్న దర్శకానికి మేము ఓటు కూడా అని నిస్సాయస్ స్థితిని వెళ్లబుచ్చుకున్నదంతాలు కనబడుతున్నాయి కదా సో ఇట్లాంటికి ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఉంది సో వ్యవస్థతో ఒక జనరంజక కార్యక్రమాన్ని రక్తి కట్టించడానికి కూటమి ఏర్పడింది అన్నది జస్టిఫై అవుతుంది ఇంకందులో రేపు పొద్దున్న కాగల కార్యాలు గందరగోళ తీర్చారా లేదంటే కాగల కార్యాలు ప్రజలు తీర్చుకున్నారా అన్నది తేటతల్లో ఇప్పుడు ఆ మాటకు వస్తే ఎలక్షన్ కమిషన్ చూడు ఇక డీకె అరుణ్ గారు ఎలక్షన్ నెల క్రితం ఆవిడే గెలిచిందని డెక్లెర్ చేశారు సార్ సమయం అంతా మించిపోయింది ఏం చేయగలిగారు ప్రజలేమో తిరగబడి ఇదేంటిది మా ఎమ్మెల్యే ఏవిడని గెలిస్తే ఎన్నాల బట్టి ఏం చేశారన్నది ఏమన్నా ప్రజా ఇలాంటివి ఏమైనా చూసావా అదే వాళ్ళ ధైర్యం కానీ ఎక్కడైతే ప్రజలు బయటకు వచ్చి మమ్మల్ని ఓట్లు వేయనీ లేదు వేయడానికి అవకాశం రాలేదని చెప్తున్నారు అక్కడైనా సరే ఎలక్షన్ కమిషన్ దాన్ని సీరియస్ గా తీసుకొని అక్కడ మళ్ళీ రీపోలింగ్ పెట్టే అవకాశాలు లేవంటారా లేవు ఇంక ఎదురుముదురు ఘటనలు కూడా మినహా ఏమవలేదు హ్యాపీగా చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చేకడుకుంటే దానికి ఇంకేం చెప్పాలా అయిపోయి ఇక్కడ మీకు ఆ నిమ్మగడ్డ ఏదో డెమోక్రసీ ఫర్ పీపుల్ ఫర్ డెమోక్రసీ ఏదో ఫారం ఏదో పెట్టి ప్రజల హక్కు ప్రాథమిక హక్కు ఓటు హక్కు అనేది దాన్ని వినియోగించుకోలేకపోయినా అరో మరో నడుస్తుంటే వీళ్ళ పక్క ప్రతిస్పందించి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ లేదు వాళ్ళ దగ్గర నుంచి మరి ఇలాంటి ఫారాములు ఫ్రంట్ లో దేనికి కుల సంఘాలను సమీకరించుకోవడానికి కులాలకు జస్టిఫై చేసుకోవడానికి వాళ్ళే తెలుసుకోవాలి వాళ్ళ మునుగడికి వాళ్ళ కులానికి వచ్చిన ఉపద్రవాలను పరిరక్షించుకోవడానికి మాత్రమే అన్నట్టుగా వాళ్ళు నిర్వర్తించుకున్నారు వాళ్ళ కార్యక్రమాలు కాబట్టి గమన ప్రజలను గమనించమని అండి అర్థం పరమార్థం రెండు తేటతలం అవుతాయి అసలు నెక్స్ట్ పరిస్థితి ఎలా ఏంటంటుంటుంది నాలుగో తారీఖు వైఎస్ఆర్సీపీ గెలిచింది అనుకోండి గెలిపోవటం మన చేతిలో లేవండి నాలుగో తారీఖున డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మూటో తారీఖున ఎగ్జిట్ పోల్స్ వస్తాయి సాయంత్రం చూద్దాం ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో కాబోయే రోజుల్లో కాలం ఎలా నిర్ణయిస్తుందో ప్రజల చేతుల్లో ఉన్నది తీర్పు సంక్షేమానికి పెట్టేసి అభివృద్ధిని కూడా సంతరించుకుని ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా అన్నది ప్రజలే ఆయన నేతలు నేను మీరు ఇచ్చిన అధికారాన్ని బి కోసమే అన్నది ప్రజాస్వామ్యంలో ఆయన ప్రూవ్ చేసి చూపించాడు ఐదేళ్ళు తదనంతరం ప్రజలే న్యాయతలు కాబట్టి మాకు కవల వద్ద వాళ్ళని నిర్ణయించుకుంటారు అది మన చేతుల్లో లేదు కానీ కూటమికి సంబంధించి ఎవరి దగ్గర చూసుకున్నా సరే కూటమిలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి కూడా రీసెంట్గా మీరు ఒక మాట కూడా చెప్పారు ఆ పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఓటేస్తే ఆయన పొత్తు భాగంలో కనీసం ఆ టీడీపీకి కూడా లేనటువంటి పరిస్థితి ఇది ప్రతి చోట జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కదా ఎవరికైనా ఎవరైనా వాళ్ళు అలాగే ఉంటారు గాజు గ్లాస్ ఇప్పుడు సింపుల్ అండి ఇప్పుడు గతంలో మేనిఫెస్టో ముగ్గురు రిలీజ్ చేశారు బీజేపీ తెలుగుదేశం జనసేన అనుకుందాం జనసేన నిలబడింది బీజేపీ కూడా ఆ మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అతను రెండోది ఈ పరిణామాల్లో పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మం ఆయన ఎంతవరకు జస్టిఫై చేశారు మిగిలిన ఎంత ఎంతవరకు జర్మం చేశారంటే వీళ్ళ పరంగా చూసుకుంటే జనసేన బుల్లెట్ పాయింట్ నాకైతే ఒకటే కనపడలేషన్ లోకేష్ ఇదే కదా మనం ఆడుకోవాల్సింది మూడోది ఆ నవతరం పార్టీ గాజు గ్లాస్ గుర్తు వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళందరూ పై వాళ్ళందరూ దీంట్లో ఎవరికైనా స్పాంట్ స్మాంటైనియస్ రియాక్షన్ వస్తుంది వాళ్ళు గ్లాస్ గుర్తు కనబడగానే టెంప్ అయి ఉంటారు అన్నది నా పోహ ఒకవేళ టెంప్ట్ అయి ఉండడానికి కూడా ఆయన ఎంత అయినా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు ప్రింట్ వస్తుందా అని అడిగారు ఆబ్వియస్గా దాని అర్థం ఏంటి ఇప్పుడు అంతరాత్మ ఒకటి ఘోషిస్తూ ఉంటది ఆ పొరపాటు కనుక అనుకోండి దానికి ప్రింట్ వస్తుందా రాదని కానీ ప్రూఫ్ లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు గుంపులో పోయిందా నేసాను దబాయించడానికి వెసులుబాటు ఉంటుంది ఇప్పుడు నేను నా 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 దగ్గర ఉందనుకోండి నేను వేసిన స్లిప్ అది టాలీ చేస్తానంటే భయం ఉంటుంది అది కూడా లేనప్పుడు ఎవ్వరూ దేశంలో ఓటు వేసిన తర్వాత ఓడా అడిగానే ఆ స్లిప్ నేను ఒకటే ఎందుకు అడిగేది సంథింగ్ రాంగ్ కాబట్టి పొత్తు ధర్మానికి కట్టుబడిని ముగ్గురు పార్టీ అధినేతలు అన్నదానికి ఒక ఉదాహరణ అది నీకు నేను దాంట్లో సార్ అయితే ఇప్పుడు ఈ పొత్తుల్లో భాగంగా కావచ్చు వీళ్ళు చేస్తున్న దాంట్లో సంబంధించి కావచ్చు రేపు మరలా ఒక మీటింగ్ ఉంది మంగళగిరిలో అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏందంట ఈ మీటింగ్ ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి రాబోతున్నాయి దీనికన్నా ముందు శర్మ మొత్తం బ్యాకప్ అన్నట్టు అందరినీ వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఎక్కడో దొంగలు అక్కడే గుప్పించాం అని చెప్పి తట్టపట్ట సర్దగరా వెనక పేర్పంపమని చెప్పారు ఎవరికి వెళ్ళాలి ఇల్లు కూడా కాలి వరకు వీళ్ళు ఇటువంటి ప్రాపకుండా చేశారు కదా ఎలక్షన్ అయిపోయింది ఇంక అందరు సర్దేసుకోమన్నారు మొత్తం ఒకేసారి ఒక మాటతో పీక్ పడేసారు తాళాలు వేసుకుని ఇటువంటి వెళ్ళిపోయారు ఆ ఎలక్షన్ అయిపోయి నెక్స్ట్ డేనే నే ఇదొక ఫేక్ ప్రాపం ఒకటి క్రియేట్ చేశారు ఆపియస్ కదా ఐపాక్ టూ డేస్ అండ్ పోయి ఎంప్లాయిస్ అందరితో కూడా మాట్లాడు చూసాము ఎవరు సర్దమన్నారు వీళ్ళకి తాగాలి సాయంత్రానికి రేపు మీటింగ్ సారస్ అంటే ఏం చెప్తారు ఏముంటుంది అలా పెట్రోల్ బంక్ పంపాలకి వెళ్ళా ఇద్దరు హైదరాబాద్లో ఉన్నారు అందరూ ప్రమాణ సేకరణాలు చేయించేస్తారు డాడీ అది ఒక్కడే సరేనాడు కా సార్ ఇద్దరు హైదరాబాద్ లో ఉన్నారు మీటింగ్ కోసం ఇద్దరు మంగళగిరి వెళ్తారు ఉన్న మీటింగ్ పెట్టుకునే వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టుకోవాల్సిన అంత అవసరం ఉంటుంది అంటే ఎనీ వాళ్ళు మళ్ళా టమాఖికలు అయితే అది చెప్పి వాళ్ళు దేవ అన్నట్టు వాళ్ళు చేసిన దానికి అది జరుగుబాటు ఆ సీఎం రమేష్ లాంటి చార్టర్డ్ ఫ్లైట్లు ఇస్తే ఓ ఉంటాయి పది పైదీకలు కాలుగా వెళ్ళిన పిల్ల తిరుగుతుంటారు తిరగమని వీళ్ళు తిరిగేదాన్ని పక్కదారి పెట్టించడానికి బుద్ధ వెంకనతో ఒక ప్రశ్న పెట్టించారంటారా ఇవ్వరండి ఆ బుద్ధ వెంకన లోకేష్ ని అధ్యక్షన్ చేయమంటాడు నేనేమో రక్తంతో బొమ్మేసానంటాడు చంద్రబాబు చేస్తూ ఉంటారు ఎవరు అందరు ముందు మహానాడు పెట్టించమన్నాడు సార్ మహానాడు పెట్టి ఆ మానబోడికి నివాళులు అర్పించి కార్యాచరణ రచించుకుంటే దాన్ని బట్టి మాట్లాడవచ్చు మహానాడు లేనప్పుడు ఇంకేం మాట్లాడతారు కానీ వీళ్ళు చేయకపోయింది కాక చేస్తున్నటువంటి జూనియర్ కూడా దీంట్లో లాగుతున్నారు కదా సార్ వీళ్ళకి చేతకాలన్నప్పుడే అవతల మీద ఎక్కువ పడేటిస్తూ ఉంటారు ఆయన పని ఆయన చేసుకుంటాడు ఆయన పని నేను చేసుకుంటు వీళ్ళు కష్టంగా ఉంటుంది వీళ్ళు పని చేసుకోవాలని అంతే టైం వచ్చినప్పుడు ఎవరైనా అందరికీ తెలుస్తుంది ద ఒరిజినల్ ఎబిలిటీ కేపబులిటీ ఆఫ్ మహాన్ బోర్డ్ నందమూర్తి తారక రామ అది ఎవరి రూపంలో ఉందో అందరికీ తెలుసు దాన్ని ఎవరు విభేదించలేరు దాన్ని ఛేదించలేరు కూడా సో దాని పర్యవేక్షణలో పరిణామాలు ఎలా ఉంటాయంటే మంచి నిదానంగా జరుగుతుంది చెడు దావనలో ప్రభావాలి ఇమీడియట్గా జరుగుతుంది చెడుకి మంచికి మధ్యలో జరిగే ప్రెక్షన్లో మంచి ఎప్పటికైనా పరిరక్షించబడుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇదండి ప్రసాద్ గారు తీనాటి ఇంటర్వ్యూ మరో గంటలు మళ్ళీ కలుద్దాం చూస్తున్నాను అండి